चूस्ते एक्टिविस्ट सैंपल्स तीसुकुनी सील्ड बॉटल्स अन्नी केंद्र प्रभुत्वं एदैते अप्रूव चेसिन ल्याब पंपिंची आ रिजल्ट्स बयटिकि वच्चिनायि. దాంట్లో చూస్తే పంపించింది ఐ థింక్ 5-6 శాంపిల్స్ పంపించారు డిఫరెంట్ బ్రాండ్స్. ఆ 5-6 బ్రాండ్లు కూడా అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ అని వచ్చింది. ఆ ఆధారాలు కూడా చైర్మన్ గారికి ఇచ్చాం, అటు పక్కన స్పీకర్ గారు కూడా మా శాసనసభ్యులు ఇచ్చారు. ఎందుకంటే ఇంత సీరియస్ ఇష్యూ ఉంది, ఇప్పుడన్నా చర్చ జరగాలని మనం కోరుతాం జరిగింది. 6 రోజులైందండి, ఇది 6వ రోజు. కౌన్సిల్ టిపికలీ 4 నుంచి 5 గంటలు పనిచేస్తుంది, అంటే 30 గంటలు. దాంట్లో 1 గంట ఇస్తే చాలు కదా, 30 నిమిషాలైనా చర్చించండి. ఇప్పుడు పిలిచారు మమ్మల్ని షరీఫ్ గారు, మన ఫరూక్ గారు చాలా స్పష్టంగా అన్నీ చెప్పారు. అక్కడ కూడా మేము అడిగాం, మీరు ఎట్లాగో వచ్చారు, మీ అందరం కోరం ఉంది, కనీసం ఇప్పుడన్నా చర్చిద్దాం అంటే లేదు లేదు ఏం చర్చలేదని వాయిదేసి వెళ్ళిపోయారు చైర్మన్. అంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుందో నా అర్థం అవట్లేదు. అంటే వాస్తవాలు బయటకు వస్తాయన్నా, లేదంటే ఈ సహజ మరణాలు కాదు కల్తీసారా తాగి చనిపోయారు అనేది వస్తుందని ప్రభుత్వం భయపడుతుందని నాకు క్లారిటీగా తెలుస్తుంది. నో, మీకు అన్ని మీకు రిపోర్ట్లన్నీ మీకు పెడతా కాపీ. దాంట్లో స్పష్టంగా ఒక రిపోర్ట్లో అయితే ఒక దాని పేరు టెక్నికల్ పేరు, అది కొంచెం టైం అయితే సైనైడ్గా కూడా మారేదానికి అవకాశం ఉందనేది ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. ఇప్పుడు ఒక వీడియో కూడా వచ్చింది, ఒక తల్లి చెప్తుంది కొడుకు కల్తీసారా దాగి ఆ రోజు సాయంత్రం వచ్చాడు, మధ్యాహ్నం పైన వచ్చాడు ఇంటికి. వచ్చిన వెంటనే లూజ్ మోషన్లు అయ్యి అమ్మ బాగా నొప్పి ఉందని చెప్పి చనిపోయాడు. అది కల్తీ అది సహజ మరణం అవుతుందా? ఇవన్నీ ఏంటంటే జే బ్రాండ్ల గురించి చర్చ వద్దు, కల్తీసారా గురించి చర్చ వద్దు, ఇంకేం చర్చ అండి. మనుషులు చనిపోతున్నారు, దాని గురించి చర్చిద్దామంటే ఈ ప్రభుత్వం సిద్ధంగా పారిపోతున్నారు. ఇన్ఫాక్ట్ అది చాలా చాలా బాధకరం. ఎక్కడుంది రిపోర్టు? రిపోర్ట్ ఎక్కడ చూశారు? రిపోర్ట్ ఎక్కడుంది సార్? రిపోర్ట్ ఇవ్వలేదండి వాళ్ళు. వాళ్ళకి చాలా తేలిగ్గా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే, రిపోర్ట్ మేము 200,000 శాంపిల్ తీసాము, 200,000 శాంపిల్ తీసాము. అధికారులు సంతకం పెట్టిన రిపోర్ట్ ఏది? నంబర్ 1. నంబర్ 2, ఎప్పుడన్నా కానీ FSSAI ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక ఉంది యాక్ట్. నేను హెరిటేజ్లో పనిచేసి కానీ నాకు తెలిసింది. ఆ యాక్ట్ ప్రకారం ఏ శాంపిల్ అయినా 2 ల్యాబ్లకి, ప్రభుత్వ ల్యాబ్కి 1 శాంపిల్ పంపించాలా, ప్రభుత్వం సర్టిఫై చేసిన ల్యాబ్కి 2 శాంపిల్ పంపించాలి, కంట్రోల్డ్ శాంపిల్ అంటుంది. ఆ 2 ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ని తీసుకుని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ బాడీ అయినా. కానీ ఇక్కడ ఏకపక్షంగా చేస్తున్నారు. ఏ ల్యాబ్కి పంపించాడో నాకు తెలియదు, ముఖ్యమంత్రి గారి చెవులో ఎవరు చెప్పాడో తెలియదు. ఇన్ఫాక్ట్ SCB ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ రిపోర్టింగ్ ఏజెన్సీ, ఆ రిపోర్ట్ కూడా ఈరోజు చెప్పే పరిస్థితులు లేదు. ఇప్పుడు అన్ని రకాలుగా మేము అవమానాలు ఎదుర్కొంటున్నాం. ఏకంగా ఉప ముఖ్యమంత్రి గారు నన్ని శాసనసభలో ముండాను పిలిచాడు, అది చూసి జగన్ రెడ్డి నవ్వుతాడు. అంటే ఎంత మెంటలలో ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రజలకన్నా ఎప్పుడన్నా అర్థమైందా? అంటే ఒక శాసన మండలి సభ్యుడిని ఉప ముఖ్యమంత్రి గారు శాసనసభలో తిడుతుంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్వుతాడా? స్పీకర్ కూడా నవ్వుతారా? ఎక్కడ పోతున్నారండి మీరు? ఇదేనా మీరు నేర్పిస్తారు మీ పిల్లలకి? ఇదేనా జగన్ రెడ్డి ఆయన ఇద్దరు కూతురికి నేర్పించేది? స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఇదేనా మీరు ఇంట్లో నేర్పించే సంస్కరణ? మమ్మల్ని అందరినీ తాగుబోతులు అన్నారు ఒక మంత్రి, అది కూడా భరించాం. అన్న అవమానాలు ఎదుర్కోవడం అవసరంలా. అందరు సీనియర్లు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉన్నారు, 5 సార్లు ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, సీనియర్లు అందరు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా అన్ని రకాలుగా అవమానించాల్సిన అవసరం ఉందా? ఎందుకు చర్చకు రావట్లేదు? స్ట్రైట్ క్వశ్చన్. ఎక్సైజ్ మంత్రి కానీ స్ట్రైట్గా అడుగు ప్రశ్నిస్తున్నా, నన్ను అవమానించిన ఉప ముఖ్యమంత్రి కానీ స్ట్రైట్గా అడుగుతున్నా, ఆయన ఎక్సైజ్ మంత్రి, ఎందుకు మీరు చర్చ నుంచి పారిపోతున్నారు? 5 కోట్ల ఆంధ్రులకి జవాబు చెప్పాల్సిన బాధ్యత మీరు. అవును,
అందుకే దీనిపైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. రేపు శాసనసభ శాసన మండలి అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితి ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఉద్యమిస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు రేపు సస్పెండ్ చేస్తారు, ఏముంది, అలవాటు అయింది కదా స్పీకర్ గారికి. మేము మా హక్కుల గురించి పోరాడతాం, ఆయన మార్షల్స్ రమ్మంటారు, ఏకపక్షంగా వెనక దోసేస్తారు. ప్రజల సమస్య మేము పోరాడకూడదని మేమైనా టేబుల్ ఎక్కామా? స్ట్రైట్గా అడుగుతున్నా, మేము టేబుల్ ఎక్కామా? మేము అసభ్యంగా మాట్లాడామా? మంత్రులుగా బొత్స సత్యనారాయణ గారు, కొడాలి నాని శాసన మండలిలో టేబుల్ ఎక్కి షరీఫ్ గారిని అవమానించారు. కావాలంటే ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఐఎమ్ రెడీ డిస్కషన్కి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు శాసనసభలో, మేము అందరూ నవ్వుకున్నాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అంటే ఆనాడు వైకాపా నాయకులు ఎట్లా ప్రవర్తించారో ప్రజలందరూ చూశారు. మా ఊళ్ళు శాసనసభ్యులు శాంతియుతంగా అక్కడి నుంచి చర్చ జరగాలి, చర్చ జరగాలి, చర్చ జరగాలని అడిగినందుకు వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు. నాకు గొంతు పోయింది ఈరోజు, మీరు చూసారా, మాట్లాడలేకపోతున్నా, చాలా ఇబ్బంది పడుతున్నా. షరీఫ్ గారు నాతో ఏకంగా కులం పేరుతో బొత్స సత్యనారాయణ గారు తిట్టారు, తల్లి అమ్మ అక్క అన్ని అవి నేను చెప్పలే, నేను అయినా నేను ఆడకూడదు, మేము అందరం ఉన్నాం. ఇన్ఫాక్ట్ సార్ అయితే చాంబర్లో ఉండే అప్పుడు జరిగినప్పుడు గొడవ అసభ్యంగా మాట్లాడారు. క్షమాపణ చెప్పాడా ముఖ్యమంత్రి? మంత్రులు క్షమాపణ చెప్పారా? అడుగుతున్నా. మేము ఈరోజు కూడా చైర్మన్ గారిని అధ్యక్షాన్ని గౌరవంగా పిలిచాం, ఎక్కడ ఒక అసభ్యం పదం వాడలా. ప్రజల తరపున ప్రజల సమస్యలపైన మేము పోరాడుతున్నాం, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, చేసుకోండి, ఇంకేం చేస్తాం, దానికి నేను ఏం పీకుతారా? సస్పెండ్ కాకపోతే పోరాడతాం, మాకు ఓపిక ఉన్నంతవరకు పోరాడతాం, మాకు గొంతు ఉన్నంతవరకు అరుస్తాం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఈ విషయం మేము వదిలిపెట్టాం, రేపు చట్టసభలు అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్తాం, పోరాడతాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఓకే.